సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తాగిన మైకంలో ఓ యువకుడిపై ముగ్గురు యువకులు అత్యాహత్యం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి గురైన గాయపడిన యువకుడు వరమోగుల అరవింద స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేసిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హుస్నాబాద్ డివిజన్ హుస్నాబాద్ పిఎస్ పరిధిలో ఈ నెల 11వ తారీఖు రోజు రాత్రి పంచం గార్డెన్స్ నారాయణ రోడ్ దగ్గర ఈ వరయోగుల అరవింద స్వామి అతని పైన ముగ్గురు వ్యక్తులు మహమ్మద్ మైనిది పిట్టల అరుణ్ కుమార్ ఉక్కల ఎలియాస్ గంధర్వైన మల్లేశు వాళ్ళు కలిసి కొట్టారు. ఆ కేసులో ఈ నెల 13వ తారీఖు రోజు వరియోగుల అరవింద స్వామి పిటిషన్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. 307 క్రైమ్ నంబర్ 13/21 అంటే సెక్షన్ 307 2/34 వచ్చేసి ఆ రోజు కేసు నమోదు చేసి విక్టిమ్ పర్సన్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఆ తర్వాత ఎస్ఏ హుస్నాబాదు సీనా ప్రొవిన్స్ కలిసి పెట్టి అక్కడ సీనా ప్రొవిన్స్లో ఉన్న బీర్ బాటిల్స్ తర్వాత ఈ కర్రను సాయం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళను ఈరోజు ఈ ముగ్గురు నేరస్తులు మహమ్మద్ మోయినుద్దీన్ ఎస్ తింది ప్రాపర్ హుస్నాబాద్. ఆ తర్వాత అరుణ్ పిట్టల అరుణ్ కుమార్ 21 సంవత్సరాలు ఈ కుక్కల మల్లేసింది 28 ఇయర్స్. ఈ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ వరయోగుల ఆనంద స్వామి అనే వ్యక్తి దసరా అప్పుడు ఈ మొయినుద్దీన్ పైసలు అవసరం ఉంటే 2500 రూపాయలు అతను అవసరం తీసుకున్నాడు. ఆ పైసలు అవసరం గురించి అడిగితే మళ్ళీ పైసలు ఇవ్వలేదు. అయితే ఈ నెల 5వ తారీఖు రోజు దీపో దగ్గర ఈ అరవింద స్వామి అతన్ని డబ్బులు అడిగిండు మల్లేశ్వరం, అతను ఇవ్వలేదు. ఈ మనసులో పెట్టుకుని డబ్బులు ఇస్తా అని చెప్పి ఈ నెల 11వ తారీఖు రాత్రి సోమవారం రాత్రి 8 గంటలప్పుడు నాగారం రోడ్డులో ఉన్న ఒక సందులో ఈ శనిగర మక్లేసి తర్వాత ఈ అరవింద స్వామి ఇద్దరు ఉంటే వారిద్దరిని ఈ మోయినిద్దును తర్వాత మేము మల్లేశం అరుణ్ బండి పోయి అతను బాగా బీర్సీజులు అతను తలపై కొట్టినాడు. ఆ తర్వాత కట్టెతోనే శరీరం పైన కొట్టినాడు. ఆ తర్వాత వాళ్ళు అప్పుడు కొట్టినప్పుడు ఈ యొక్క సీనియర్ ప్రొఫెషన్ ఫోన్లో తీసినారు. ఫోన్లో తీసిన తర్వాత ఈ మోయినిద్దునే తన ఫ్రెండ్స్ ద్వారా స్టేటస్లో పెట్టుకున్నాడు. ఆ స్టేటస్ పెట్టిన తర్వాత అది వైరల్ అయింది. ఈ దృష్టిలో పెట్టుకుని అంతకుముందు 5వ తారీఖు కానీ తర్వాత 13వ తారీఖు కానీ ఈ ఫిర్యాదు పొజిషన్ రాలేదు. 13వ తారీఖు రోజు వైరల్ అయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము వరయోగుల అరవింద స్వామిని పిలిపించుకొని అతని దగ్గర పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా వారి ముగ్గురిని నేరస్తులను ఈరోజు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్ తర్వాత ఒక బండి రికవర్ చేసి కోర్టు పంపించడం జరిగింది. ఇది ఇద్దరు అంటే స్నేహితుల మధ్య తాగిన తర్వాత ఈ పైసల గురించి ఇష్యూ జరిగింది. దీంట్లో మల్లేశం మీద గతంలో ఒక కేసు నమోదైంది. క్రైమ్ నంబర్ 9/16 అండర్ సెక్షన్ 38 APC 29/3 మార్చి 29వ తారీఖు 2016 ఒక కేసు నమోదైంది. అలాగే ఈ 8 అనిల్ కుమార్ మీద 263/2020 337 APC విలువైన కేసు నమోదైంది. వీరిద్దరిని కోర్టు పంపించిన తర్వాత వాళ్ళ యొక్క అంటే ఫ్యూచర్లో ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేస్తున్నట్టు వాళ్ళ మీద రౌండ్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. స్నేహితులు ఉన్నారు, వీడియో తీసినప్పుడు శివ అనే వ్యక్తి కూడా దీంట్లో ఉన్నాడు. అతని కూడా పరారులో ఉన్నాడు. అతను కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుంది. అతని తినేయాలి అతను. అతను కూడా అతని మీద కూడా కేసు అవుతాడు. నలుగురు నేరస్తుంది దీంట్లో. అలాగే ఈ ఫ్రెండ్స్ ఎవరన్నా తాగి వెళ్ళి పెట్టినప్పుడు ఏమైనా ఉంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కానీ ఇక్కడ మన దగ్గర నంబర్ సమాచారం ఇస్తే బాగుంటుంది.